యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి చాలా ప్రసాదాలు, చాలా ఇష్టమైన ప్రసాదాలు చాలా ఉన్నాయి. కుడుములు, గారెలు, బూరెలు, అలాగే పాలతాలికలు చాలా ఇష్టం వినాయకుడికి. పాలతాలికలను ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను మీ అందరికీ. అది మీరు కూడా చేసి ఇంట్లో వినాయకునికి పాలతాలికలు నైవేద్యంగా పెట్టండి. వినాయకుడికి ఇష్టమైనటువంటి ఇంకా వేరే పదార్థాలు కూడా చాలా ఉన్నాయి, గారెలు, పులిహోర, ఇవన్నీ మనకు కూడా తెలిసిందే. అలానే పాలతాలికలు అనేది కొంత విశేషంగా ఉంటుంది, వినాయకుడికి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్రసాదము. కాబట్టి పాలతాలికలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. ఓకే, పాలతాలికలు రెడీ చేసుకున్నానండి. ఓకే, పదండి. కావలసిన పదార్థాలు: బియ్యపిండి, బెల్లము, గసగసాలు, పాలు, ఎండు కొబ్బరి, చక్కెర, యాలకులు. వెలిగించుకోవాలి, గిన్నె పెట్టి దీంట్లో కొంచెం పాలు పోయాలి. బాగా మరిగించుకున్న పాలు, మా కాగబెట్టిన పాలని పోసి దాంట్లో కొంచెము ఇది వేడెక్కిన తర్వాత మనము బియ్యపిండి ఇందులో కలుపుకోవాలి. పాలు వేడెక్కిన తర్వాత ఇందులో బియ్యపిండి వేసుకోవాలి. యాక్చువల్గా బియ్యపిండిని మనం ఇలా వేసుకునే కంటే కూడా కొంచెం వాటర్లో కలిపి వేస్తే మనం కొద్దిగా వాటర్లో కొంచెం వాటర్లో మనము బియ్యపిండి వేసుకున్నామంటే అది గడ్డగట్టకుండా వస్తుంది. ఇలా కలిపేసుకోవాలి బియ్యపిండి. ఇది బియ్యపిండితో మనం చేస్తున్నాము. కొంతమంది దీన్ని గోధుమ పిండితో కూడా చేస్తారు. గోధుమ పిండి అయినా వాడచ్చు, బియ్యపిండి అయినా వాడచ్చు. మనం కొంచెం వాటర్ వేద్దాము. అంటే గడ్డగట్టకుండా ఉంటుందని చెప్పి ఇలా వేసాను. ఇప్పుడు ఈ పిండిని మనం పాలు కాగుతున్నాయి కదా, ఇందులో వేసేసేయాలి పాలు. స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. సిమ్లో పెట్టాను, స్టవ్ ఆపలేదు. ఇందులో వేసి ఈ పిండి మొత్తము ఉడికించుకోవాలి కొంచెం పాలల్లో. బియ్యపిండిని పాలల్లో కొంచెం సేపు మగ్గించేయాలి, ఉడికించాలి పిండిని. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ వేసేసి మనం ఇది పక్కకు పెట్టేసుకుందాము గిన్నె. ఇప్పుడు ఇందులో పాలు కాగబెట్టిన పాలు పెట్టుకోవాలి. ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పిండిని చల్లారనివ్వాలి కొంచెం సేపు. ఈ పిండిని కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని మనము ఉండలుగా చేసుకోవాలి. మనం ఇందాక ఉడకబెట్టుకున్న వాటిని ఇలా పొడవు పొడవుగా మనము రౌండ్గా చేస్తున్నాం చూడండి. ఈ విధంగా కొంచెం పిండిని ఇలా ఇలా అనేసి మనము చేసుకోవాలి. చిన్న చిన్న చేసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం పాలల్లో ఉడికించుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికింది సగము. తీసుకోవాలి కొబ్బరి ప్లస్ గసగసాలు. గసగసాలు కూడా ఇందులో వేసాను. అలాగే యాలక్కాయలు, యాలక్కాయలు కూడా ఇందులో వేసేసి ఇది మిక్సీ పట్టాలి. మొత్తం పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పడుతున్నాను.
ఇప్పుడు పాలు ఉడికిపోయినాయి, మనము ఇందులో ఈ పాల తాలికలు మనం చేసుకున్నవి ఇందులో వేసేసేయాలి. ఒక్కొక్కటి వేసేసేయాలి. ఇందులో ఉడకాలి, పాలల్లో ఈ పాల తాలికలు ఉడకాలి మొత్తం. ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొబ్బరి, యాలక్కాయలు, తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి, యాలకులు, గసగసాలు ఈ మూడు ఇలా పొడి చేసి పెట్టుకున్నామండి. ఈ మిక్సీలో మొత్తం ఇది బాగా పొడి చేసాం. కొబ్బరి, యాలక్కాయలు, గసగసాలు ఇది బాగా పొడి చేసాము. ఇది బాగా అది ఉడికిన తర్వాత ఇందులో వేసేసేయాలి మనం. ఈ పాలల్లో ఇది వేసేయాలి. కొంచెం మనం పాల తాలికలు వేసాము, అది ఉడికిన తర్వాత అప్పుడు ఇందులో వేస్తాము. తర్వాత చివరిలో బెల్లం కలుపుతాము. ఇందులో కొంచెం చూస్తుండండి, ఒక రెండు నిమిషాల్లో ఇది కంప్లీట్. అన్నీ ఉడికాయండి పాలల్లో, మీకు అనిపిస్తుంది కదా ఇలా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఈ కొబ్బరి, గసాలు ఇదంతా పొడి వేసుకోవాలి. ఇందులో వేసేసేయాలి. చాలా బాగుంటుందండి ఇది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే ఇందులో యాలకులు, తర్వాత గసగసాలు చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా గసాలు పాలల్లో కదా టేస్ట్ బాగొస్తుంది. వినాయకుడికి చాలా ఇష్టమైనది ఇది, పాల తాలికలు అని చెప్తారు. ఇలా పాలల్లో ఉడకాలండి కొంచెం సేపు, ఒక 5 నిమిషాలు. దీన్ని చవితి పాయసం అని కూడా అంటారు, పాల తాలికలు అంటారు. అలానే దీన్ని చవితి పాయసం అంటారు. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలండి. లాస్ట్లో బెల్లం వేసేసి స్టవ్ ఆపేస్తే కరిగిపోతుంది బెల్లం మొత్తం. పాలల్లో స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇందులో బెల్లము కరిగిపోతుంది వేడి తగలగానే, అందుకని ఏం ఉడకాల్సిన పని లేదు. ఇలా బెల్లాన్ని వేసేసుకొని మనం ఒక 2 నిమిషాలు ఉంటే అది మొత్తము కరిగిపోతుంది. ఇలా ఉంచేసేయాలండి. ఇలా ఒక్కసారి కలే తిప్పేసి మనకు కరిగిపోతుంది మొత్తం బెల్లం. ఈ వేడి మీద పాల తాలికలు రెడీ అయిపోయినాయి. లో కొద్దిగా చక్కెర వేసుకోవాలండి, బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా కూడా బెల్లం వేసాము, ఇంకొంచెం చక్కెర కూడా పడితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా గట్టిపడిపోతుందండి మనకి ఆరిన తర్వాత, ఇలా కొంచెము గట్టిపడిపోయి చాలా బాగుంటుంది. కొద్దిగా చక్కెర కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. మొదట స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలండి. దాని మీద మనం కొంచెం నీళ్ళు, ఇలా నీళ్ళు గ్లాస్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి అడుగున, గిన్నెలో అడుగున వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకొని దీనికి ఇట్లా మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు తయారు చేసుకునేవి బియ్యపిండి, మనం పాలల్లో ఉడికించిన బియ్యపిండి మిశ్రమము ప్లస్ బెల్లం అండి, బెల్లం పొడి. ఈ రెండు మనం కలిపి దీన్ని ఆవిరి పెట్టుకోవాలి. ఆవిరి కుడుములు అంటారు. వినాయకుడికి చాలా ఇష్టమైనది కుడుములు. ఇప్పుడు ఆ కుడుములు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. ఇందాక మనం పాలల్లో బియ్యపిండి వేసి కలుపుకున్న దాంట్లో ఈ బెల్లం పొడి వేసుకోవాలండి. ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం పొడి వేసుకొని ఇది మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసి మొత్తం ఇలా చక్కగా మొత్తం కలిసేటట్లుగా కలిపేసి వినాయకునికి ఆవిరి వస్తువులు చాలా ఇష్టము, అందుకని ఆ కుడుములు చాలా మంచిది. వినాయకుడి చవితికి మెయిన్ కుడుములు చేస్తే ఆయన చాలా ఇష్టమట, అందుకని ఈ కుడుముల్ని మనం ఇలా ఆవిరి పట్టినటువంటివి తినాలి అని చెప్పి కూడా చెప్తారు. వినాయకుడి గుడి ఆవిరి వస్తువులే ఎక్కువ ఇష్టం, నైవేద్యాలు ఎక్కువ ఆవిరివే ఉంటాయి. ఇది కొంచెం మనకు బెల్లం ఎక్కువైంది అనిపిస్తే కొంచెం దీంట్లో మళ్ళీ మనం బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం బియ్యపిండి యాడ్ చేస్తున్నాను నేను.
కొద్దిగా బియ్యపిండి బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని మొత్తం రౌండ్గా ఇలా బాల్స్ బాల్స్గా చేసుకోవాలి. కుడుములు కదా, కొంచెం ఈ సైజు కూడా చేయొచ్చు, కానీ ఏంటంటే కొంచెం లోపల ఒక్కోసారి ఉడకదు కదా, అందువల్ల కొంచెం మీడియం సైజ్ చేసుకుంటే ఈజీగా లోపల కూడా ఉడుకుతుంది. మళ్ళీ ఎందుకంటే ఆవిరివి కదా ఇవి, మళ్ళీ సరిగా ఉడకలేదు అంటే కడుపు నొప్పి వస్తుంది. పిల్లలు తిన్నప్పుడు ఎవరైనా తిన్నప్పుడు ఈజీగా అరగాలి అంటే మనకు కొంచెం చిన్న చిన్నవి చేసుకుంటే లోపల బాగా ఉడికి మనకు కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఆవిరి తింటే ఒళ్ళు గట్టిగా ఉంటుందండి. ఆవిరి వస్తువులు చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు పూర్వకాలం నుంచి. ఆవిరి వస్తువులు తినాలి, ఈ వర్షాకాలంలో ఆవిరి పదార్థాలు తింటే చాలా మంచిది. అందుకే మనకు వినాయక చవితి పండగ పెట్టి ఇలా ఆవిరి తినాలి అని చెప్తారు. మనం మామూలుగా ఇడ్లీలు ఆవిరితో చేసుకుంటాము, అది అది ఒకటే అలవాటు ఉంది. ఇది ఇలాంటివన్నీ ఏంటంటే మనం పండగలు అప్పుడే చేస్తాం కాబట్టి ఈ పండగ అనేది ప్రసిద్ధిగా ఇలాంటివి చేసుకోవాలి అని చెప్పి మనకు పండగలు పెట్టారు. వినాయకుడికి కూడా ఇదే ఇష్టం అని చెప్పి పురాణాల్లో కుడుములు అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తున్నారు. ఇలా మనం చేసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి. వీటిని ఇప్పుడు ఆవిరి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో పైన నేను ఇట్లా పెట్టుంచానండి, అడుగు నీళ్ళు ఉడుకుతూ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి ఇలా పెట్టేసి ఆవిరి పట్టాలి, అంటే ఆవిరికి ఉడకాలి. ఆల్రెడీ మనం ఇది కొంచెం పాలల్లో బియ్యపిండి కలుపుకొని ఉంచాము, దాంట్లో మళ్ళీ బెల్లం కూడా కలిపాము. బెల్లము యాలక్కాయ పొడి కలిపి ఇది ఆవిరి ఈ పిండిలో కలిపాము. ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి ఆవిరికి ఉడికితే దీన్ని ఇలా ఉడి కొంచెం సేపు మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు మూత పెడితే అవి ఆవిరికి అన్ని ఉడికిపోతాయి. కుడుములు ఉడికిపోయి ఉంటాయండి, ఆవిరి అయిపోయి ఉంటుంది, ఉడికుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. ఉడికిపోయింది, సూపర్గా ఉడికిపోయింది కుడుములు. ఆవిరి వచ్చేసింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్లో తీసేద్దాము. ఓ బజ్జగణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాల మీదికి దండు పంపు. కమ్మ నేనయ్యో కణ్ముద్ద పంపు, బొజ్జ విరగగ దించు పొర్లు కంచు. సో విఘ్నేశ్వరునికి అది ఒకసారి నమస్కారం చేసుకుని విఘ్నేశ్వరునికి ప్రసాదం అన్న నైవేద్యం పెడదాం. పాలతాళికలు కుడుములు. ఓం శ్రీగణనాథం భజామ్యహం, శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీగణనాథం భజామ్యహం, శ్రీగణనాథం భజామ్యహం. శ్రీగురుగుహాగ్రజం, శ్రీగురుగుహాగ్రజం. అగ్రపూమణిమయభూషణం, ఆంజనేయావతారం, ఆంజనేయావతారం. సుభాషణం కుంజరముఖం, త్యాగరాజపోషణం. శ్రీగణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీగణనాథం భజామ్యహం.